ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు ఆ గొప్ప దేవాది దేవునికే కలుగునిగాక. ఈ ఆ గొప్ప దేవుడు ఈ వారం కూడా మనల్ని కాచి కాపాడి మరొక వారాన్ని అనుగ్రహించి ఈ వారం కూడా మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి, మనల్ని మనం సిద్ధపరచుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నీ గొప్ప కాపుదల, భద్రత, నీ కృప తండ్రి యేసయ్యా, నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మరొక వారాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, నీ కృపలో మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎవరైతే నీ యొక్క కార్యక్రమాన్ని తండ్రి నీ బిడ్డలైన వారు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ప్రభా నీ సన్నిధిని అనుభవించాలయ్యా. నా యొక్క మాటలు, నా యొక్క ఆలోచనలు, నా యొక్క తలంపులు కాదు దేవా, కేవలం నీ నామాన్ని మహిమపరిచేటట్లుగా నన్ను వాడుకొనండి. నువ్వు మాత్రమే మాట్లాడండి, నాతో మాతో మా అందరితో మాట్లాడండి. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోనండి, నీ కార్యం జరిగించండి, నీ నామాన్ని ఘనపరుచుకోనండి, నీ కృపతో నింపండి. సర్వశక్తిమంతుడా, నీ కార్యంతో నింపి కేవలం నీ నామాన్ని మహిమపరుచుకొని నువ్వే సహాయం దయచేసి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం కూడా మన గొప్ప దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా సామెతలు 30వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 30వ అధ్యాయము 5వ వచనం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. మరొకసారి చదువుకుందామండి. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి అంటే ఏంటి అంటే, పుటము పెట్టబడినవి అంటే ఫ్లాలెస్, అంటే దోషపూరితమైనవి, అంటే దోషము ఏది కూడా కనిపించదు ఆయన మాటల్లో. ఆయన మాటల్లో ఏది కూడా ఆ యొక్క మలినం అనేది ఉండదు, స్వచ్ఛముగా ఆయన యొక్క మాటలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి. ఆ యొక్క ఆ మాటలను ఆ పుటము పెట్టడం, ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడంగా ఉన్నారు. ఈరోజు వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, దేవుడి మాటకు లోబడితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఈ మాటని దేవుడి మాటకి లోబడు, దేవుడి మాటకి లోబడు అని నేనే అనేక సార్లు ఈ వాక్యాన్ని చెప్పానండి. మరలా దేవుడు ఇదే మాటను మనతో చెప్తా ఉన్నారు. ఏమంటున్నారంటే, దేవుడి మాటకు లోబడితే మనము గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆయన మాటలన్నీ మలిమనము లేనివి, దోషపూరితమైనవి, ఏ ఒక్క దోషము లేనివి, ఎవ్వరికి హాని చేయని మాటలు. కాబట్టి నువ్వు నేను ఆయన యొక్క మాటలకు మనం లోబడినట్లయితే మన గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆయన ఆశ్రయించు వారికి ఆయన యొక్క షీల్డ్ ఒక గొప్ప కేడంగా ఉంటారు. ఆయన యొక్క గొప్ప ఆపదలన్నీ వస్తున్నప్పుడు ఒక షీల్డ్, ఒక ఆశ్రయం ఏ విధంగా ఉంటుందో ఆయన ఆశ్రయించు వారికి ఒక కేడంగా దేవుడు ఉంటారని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అసలు దేవుడికి లోబడిన వారి జీవితాలు ఏ విధంగా ఆశీర్వాదింపబడ్డాయి, వారి స్థితిని చూసి వారు లోబడ్డారా, దేవుని యొక్క శక్తిని చూసి వారు లోబడ్డారా? దేవుని యొక్క శక్తి ఆ మాటకు వారు లోబడినట్లయితే వాళ్ళు ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డారు. అసలు దేవుడి మాటకు లోబడినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి, మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడి మాటకు మన జీవితాలు ఎలా ఉంటాయో మనము 3 విషయాలలో ఈరోజు మనం నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము
దేవుని మాటకు లోబడితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మరొకసారి నేను చెప్తానండి, దేవుడి మాటకు లోబడితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నీ బలహీనతలు కాదు, దేవుడి మాటకు లోబడు. మరొకసారి చెప్తానండి, నీ బలహీనతకు కాదు, దేవుడి మాటకు లోబడు. అవును, మనము ఏదన్నా దేవుడు మాట చెప్తున్నప్పుడు ఇది చెయ్యి అది చెయ్యి ఎలా చెప్తారండి? మనకి డైరెక్ట్గా వచ్చి ఒక మనిషి రూపంలో చెప్పరు కదా. వాక్యానుసారంగా తల్లిదండ్రుల ద్వారా దైవజనుల ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటారు, ఈ విధంగా ఉండు, అలా ఉండు, ఈ విధంగా చేయని. ఆ చెప్పినప్పుడు మనం మన యొక్క బలహీనతలు చూస్తాం, మన యొక్క స్థితిని చూస్తాం, మన యొక్క బ్యాక్గ్రౌండ్ని చూస్తాం, మన యొక్క జ్ఞానాన్ని చూస్తాం. కానీ అవన్నిటిని పక్కన పెట్టి నువ్వు దేవుడి మాటకు నువ్వు లోబడినట్లయితే ఏ విధంగా నువ్వు ఆశీర్వదింపబడతావో ఈరోజు ఒక వ్యక్తి యొక్క జీవితం ద్వారా మనం ఈరోజు ధ్యానిద్దామండి. ఆ వ్యక్తి పేరే మోషే. ఆ మోషేకి దేవుడి పర్వతమైన హోరేబు దగ్గరికి తన మందను కాచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క పొదను చూశారు. ఆ పొద మండుతుంది, కానీ మన అందరికీ తెలుసు ఆ కాలిపోవటం లేదు. ఆ పొదని చూసినప్పుడు అక్కడికి వచ్చిన ఆ మోషేకి దేవుని స్వరము మాట్లాడుతుంది, నేను నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను, వారి మొరను నేను విన్నాను, నా ప్రజలైన ఐగుప్తులో ఉన్న ఇస్రాయేల్ ప్రజల యొక్క మొరను విన్నాను, చూశాను, కళ్ళారా విన్నాను, కాబట్టి నేను నిన్ను పంపిస్తానని చెప్పినప్పుడు మోషే 5 సార్లు దేవుడికి తన యొక్క బలహీనతను చూపిస్తాడండి. 5 సార్లు చూపిస్తాడు. ఆ యొక్క వాక్యాన్ని మనం చూద్దామండి. నిర్గమాకాండము 3:12 మొట్టమొదటిగా ఏమంటాడు అంటే, మోషే నేను నిన్ను పంపిస్తాను నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు 3:12 11-12 అందుకు మోషే, నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును, ఇశ్రాయేలులోను ఐగుప్తులోను తోడుకొని పోవుటకును ఎంతటి వానను దేవునితో అనగా. నిర్గమాకాండము 3:11 ప్రభా, నేను ఐగుప్తులోనికి వెళ్ళుటకు నేను ఎంతటి వాడని ప్రభా అని మొట్టమొదటి బలహీనతను చూపిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే 3:13 అండి. 3:13 ఇందాక 11 చూసాం, ఇప్పుడు 13. మోషే, చిత్తగించుము, నేను ఇస్రాయేల్ యుద్ధకు వెళ్ళి వారిని చూచి నీ పితరుల దేవుడు మీ యుద్ధకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమైనా అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని నేను దేవుణ్ణి అడిగాను. నువ్వు ఏం చెప్పాలి అంటే తను ఎక్స్క్యూజ్ చేసేసుకుంటాడు, అయ్యో నేనేం చెప్పాలి ఎలా చెప్పాలి అని. 3వదిగా మనం చూసినట్లయితే 4:1 అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదనరు, నీకు ప్రత్యక్షము కాలేదని ఉత్తరమిత్తురు అని దేవుడికి చెప్తున్నారు. వాళ్ళు నన్ను నమ్మరయ్యా, నా మాట వినరు అని చెప్తున్నారు. 4వదిగా మనం చూస్తే 4:10 అందుకు మోషే, ప్రభువా, ఇంత మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండైనను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యమును కలవాడనని యెహోవాతో చెప్పాను. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, నేను నత్తివాడినయ్యా, నన్ను వదిలేసే, నువ్వు ఇందాక నుంచి మాట్లాడుతున్నావు కానీ నేను ఎలా మాట్లాడుతున్నానో నీకు అర్థమవుతుంది కదా, నేను నత్తివాడిని. ఆయన బలహీనతను చూపిస్తున్నాడు. 5వదిగా మనం చూసినట్లయితే చివరిగా 4:13 అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంప తలచిన వాణినే పంపుము. ఇంకా డిసైడ్ అయిపోయాడండి మోషే. ప్రభా, నువ్వు ఎవరినైతే పంపుతావో వారినే పంపు. నువ్వు పంపాలనుకుంటున్న ఆ క్వాలిఫికేషన్ కానీ, ఆ ధైర్యం కానీ, ఆ మాటకారితనము కానీ నాలో ఏమీ లేదు. నువ్వు ఎవరినైతే తలుస్తున్నావో పంపాలి అని చెప్పి వారిని మాత్రమే పంపు ప్రభా, నన్ను కాదు. 5 సార్లు కూడా దేవుడు ఇది 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 ప్రతి తను చెప్పిన ప్రతి ఒక్క బలహీనతకి సమాధానం చెప్తూ ఉంటే 5వసారి కూడా ఇలా చెప్తున్నప్పుడు దేవుడు ఏమి చేశారో తెలుసా అండి? 4:14 ఆయన మోషే మీద కోపపడి అయిపోయిందండి. చివరిగా దేవుడు మోషే మీద కోపపడ్డారు. 4:14 మనం చూద్దామండి. ఆయన మోషే మీద కోపపడి, లేవీడగు నీ అన్న అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయంలో సంతోషించును. నువ్వు
మీ అన్నయ్య ఉన్నారు కదా, అతనితో నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు, నేను చెప్పిందంతా అతను ఫరోక్ చెప్తాడు, నువ్వు భయపడొద్దు. చూసారా అండి, తన బలహీనతల్ని చూపించారు. అయినా కూడా దేవుడు ఒక చిన్న బిడ్డ వినకపోతే మనం ఏ విధంగా ఒక పనిష్మెంట్ ఇస్తామో, ఏ విధంగా నచ్చ చెప్పి మరలా 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 అని సరిచేసి నిలబెడతాము. ఆ తర్వాత మోషే లోబడిన తరువాత దేవుడు ఒక నత్తివాడిని, ఒక భయపడిన వాడిని, అయ్యో నన్ను ఐగుప్తు దేశంలో చంపేస్తారా అని భయంతో మిద్యాను దేశంలో దాగుకొని ఆ యొక్క గొర్రెలు కాచుకుంటున్న ఆ మోషే లోబడినందుకు 30 లక్షల మందిని ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించేటట్లుగా ఒక పాస్టర్ గారిగా దేవుడు మోషేని ఎన్నుకున్నారండి. ఏ శక్తి ఉందండి, ఏ శక్తి ఉంది మోషే వెనుక? ఒక నత్తివాడు, ధైర్యము లేదు, భయమేస్తుంది, ఏ శక్తి లేదు. కానీ ఆ దేవుడి మాటకు లోబడినందుకు మరలా మరలా దేవుడు చెప్పారు, నా బలహీనత ఇది ప్రభా, నా వల్ల కావట్లేదు అని మరలా మరలా దేవుడు చెప్పినప్పుడు, ఆ మరలా మరలా దేవుడు చెప్పి సరిచేసి సరిచేసి మరలా దేవుడి మాటకు లోబడినందుకు అనేకమైన అద్భుతాలు ఆ ఇస్రాయేల్ దేశంలో 10 తెగుళ్ళు చూడగలిగారు. ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని, అంతేకాకుండా 40 సంవత్సరాలు దేవుడు ఏ విధంగా ఆ ఇస్రాయేల్ని పోషించాడో కళ్ళార అద్భుత కార్యాలను ఆయన చూడగలిగారంటే కేవలం కూడా దేవుడికి లోబడే తత్వాన్ని ఆ యొక్క మోషే కలిగి ఉన్నాడు. కాబట్టి నిన్ను కూడా దేవుడు చెప్తున్నారేమో, అనేక సంవత్సరాల నుంచి ఇది ఇలా చేయి, అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తున్నారేమో. నీ యొక్క బలహీనతలని, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ని, నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క స్తోమతని చూపించి నేను చేయలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా అని నువ్వు అనుకుంటున్నావేమో, అని నువ్వు దేవుడికి సమాధానం చెప్తున్నావేమో. కానీ ఆ గొప్ప దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు నా దైవిక ప్రణాళికలో ఉన్నారు కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టను. ఎలా అయితే మోషే, నేను ఎంతటి వాడిని ప్రభా, నేను అక్కడికి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి ఎంతటి వాడిని అని మొట్టమొదటిగా ప్రశ్నించినప్పుడే దేవుడు వదిలేయాలి కదండి. కానీ ఆ మోషే దేవుడి యొక్క దృష్టిలో ఒక గొప్ప ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి మరలా మరలా తన యొక్క బలహీనతలు, నా నోటి మాధ్యమం కలవాలని, నువ్వు ఇప్పటి వరకు నాతో మాట్లాడుతున్నావు ప్రభా, నేను ఎలా మాట్లాడుతున్నాను నీకు అర్థమవుతుంది కదా అని నా కూడా ఆ దైవిక ప్రణాళికలో మోషే ఉన్నాడు కాబట్టి మరలా మరలా సరిచేస్తూ నిలబెట్టి, ఎలా అయితే దేవుడు నీకు కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారో అయినా కూడా నువ్వు లోబడకుండా ఆశీర్వాదం లేకుండా ఉన్నావేమో, ఆ లోబడ్డాడు కాబట్టి మోషే అనేకమైన గొప్ప ఆశీర్వాదాన్ని మోషే పొందుకున్నాడండి. 6 లక్షల మందికి, అయ్యో 6 లక్షల మందే కదా అనుకుంటావేమో, అక్కడ పురుషుల సంఖ్య మాత్రమే 6 లక్షల మంది అండి, మిగతా వాళ్ళు స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, మరి వాళ్ళందరి సంఖ్య ఎంత అండి? 30 లక్షల మందిని తీసుకొచ్చే ఒక నాయకుడిగా దేవుడు చేశారంటే ఎవరి శక్తి వల్ల అయిందండి? మోషే అంటాడు కదా, ఏమంటే, నన్ను నమ్మరు, నా మాట వినరు, నేను నత్తివాడిని, అవన్నీ కరెక్టే, అవన్నీ బలహీనతలు నీకు నాకు ఉన్నాయేమో, యాజ్ ఇట్ ఈస్గా అటువంటి బలహీనత లేకపోయినా ఎన్నో నీ దగ్గర దేవుడి ఎదుట చెప్పుకోవడానికి అనేకమైన బలహీనతలు ఉన్నాయేమో, దేవుడి సామర్థ్యాన్ని నువ్వు తక్కువ చేస్తున్నావు. అవునండి, దేవుడి సామర్థ్యాన్ని తక్కువ చేస్తున్నాం. ఈ లోకంలో గొప్పవారిని సిగ్గుపరచడం కోసం ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎన్నుకుంటున్నారండి, ఎన్నిక లేని మనల్ని దేవుడు పిలుస్తున్నారు. ఆ పిలుపుకి లోబడినట్లయితే ఆ యొక్క మాటకి ఆ యొక్క బలహీనతలన్నీ పక్కన పెట్టి, ఆ లేని స్థితిని, ఆ యొక్క ఇబ్బందులన్నిటినీ పక్కన పెట్టి ఆయన మాటకు లోబడతావా? అనేక మందికి ఎలా అయితే మోషే ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడో ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను ఒక ఆశీర్వాదకరంగా చేస్తారు. ఆయన సామర్థ్యాన్ని నువ్వు నేను తక్కువ చేయకూడదు. ఆయన దైవిక ప్రణాళికలో ఉన్నావు నువ్వు, ఇంకా ఇంకా ఆశీర్వాదం లేకుండా ఉన్నావు అంటే కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు చెప్తున్నా కూడా నువ్వు ఆయన మాటకు లోబడట్లేదు. మన యొక్క వాక్య ప్రసంగాంశం, దేవుడి మాటకు లోబడితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మొట్టమొదటిగా నీ బలహీనతలు కాదు, దేవుడి మాటకు లోబడు. రెండవదిగా దేవుడి మాట చెప్తే ఏ ప్రశ్న లేకుండా చేయాలి. అవునండి, మనకి ఈ లోకంలో చాలామంది చాలా చెప్తారు, కానీ వారిని వెయ్యని ప్రశ్నలు దేవుడు ఏదైనా చెప్పినప్పుడు మనం ఎన్ని ప్రశ్నలు వస్తాయో,
దేవుడు ఒక అతనికి ఒక మాట చెప్పారండి. వ్యక్తి పేరు అబ్రహాం. అబ్రహాము, నీ బంధువులను, నీ దేశాన్ని, నీ యొక్క తండ్రి ఇంటిని వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళాలి అనినప్పుడు ఏ ప్రశ్న వేయలే. అసలు దేవుడు అంటే ఏంటి, ఆయన గొప్పతనం అంటే ఏంటి? మనం ప్రతిరోజు అనేకమైన వాక్యాలు వింటున్నాం, చదువుతున్నాం, చర్చికి వెళ్తున్నాం, కానీ అబ్రహాంకి ఆ ఛాన్స్ లేదండి. విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చిన అబ్రహాము దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళారు. ఎలా వెళ్ళారో తెలుసా? ఆ యొక్క అబ్రహాం గురించి ఒక వ్యత్యాసంగా ఈరోజు ధ్యానిద్దామండి. మీకు ఒక స్క్రీన్ మీద ఒక మ్యాప్ కనిపిస్తుంది, అది ఎక్కడదో కాదండి, మన బైబిల్ చివరిలో అబ్రహాము ప్రయాణము అని ఉంటుంది. ఆ మ్యాప్లో మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే అదే పేర్లు తెలుగులో కూడా ఉంటాయండి. కింద ఉంది ఊరు బాబేలు గోపురం దగ్గర ఆ యొక్క భాషలు తారుమారైనప్పుడు అబ్రహాము తన సహోదరులు తన తండ్రి అందరూ కలిసి ఊరు అనే ప్రాంతానికి, యూఆర్ అని ఉంది కదండి, ఊరు అనే ప్రాంతానికి వస్తారు. అక్కడ ఉన్నప్పుడు హారాను అనే తన యొక్క సహోదరుడు చనిపోతారు. చనిపోయిన తరువాత ఏం జరుగుతుందంటే తన కుటుంబంతో తన సహోదరుడు హారాను చనిపోతారు. అప్పటికే హారానికి వివాహమే లోతు అని తన యొక్క కుమారుడు ఉంటారు. వాళ్ళందరూ కలిసి మరలా హారానికి వస్తారు. హారానికి వచ్చిన కొన్ని రోజులకి ఏం జరుగుతుందో తెలుసా అండి? ఏం జరుగుతుంది అంటే వాని యొక్క తండ్రి అబ్రాము తండ్రి అయిన తేరహు చనిపోతారు. చనిపోయిన కొన్ని సంవత్సరాలకి ఆ దేవాది దేవుడు అబ్రహాము 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆది కాండము 12వ అధ్యాయంలో దేవుడు పిలిపిస్తాడు, నీ తల్లిదండ్రులను, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ యొక్క ఇంటిని, నీ దేశాన్ని వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము తన భార్య అయిన శారాని, తన తమ్ముడి, తన యొక్క సహోదరుడి కుమారుడైన లోతును వెంట పెట్టుకుని మనం యారో మార్క్ మనం చూసినట్లయితే షేకేము అనే ప్రాంతానికి వస్తారు. తర్వాత బేతేలు, తరువాత ఆయి. నేను చెప్పానండి ఒక 2 నిమిషాలు ఇక్కడికి వచ్చారని. కానీ అక్కడ ఊరు ఉంచి ఆ యొక్క పిక్చర్ని ఒక్కసారి చూడండి. ఆ ఊరు నుంచి ఆ హారానికి వచ్చే ఆ యొక్క ప్రాంతం ఎంతో తెలుసా? దూరము 965 కిలోమీటర్లంట. అంటే ఆ యొక్క సమయంలో ట్రైన్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ ఏమీ లేవు. వారు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కాలినడకన లేకపోతే ఒంటెల మీద ప్రయాణించేవారు. ఒక ఒంటె రోజుకి 30 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలరు. అంటే కొన్ని నెలలు ప్రయాణించారు. మళ్ళీ ఆరాను నుంచి షేకేమ్కి రావాలంటే 621 కిలోమీటర్లు. దేవుడు చెప్పారని 621 కిలోమీటర్లు ఒంటెల మీద కొన్ని నెలలు అబ్రహాము ప్రయాణించారు. చూసారా అండి, దేవుడు చెప్పారు ఏ ప్రశ్న లేకుండా అని వచ్చారు. అప్పటికే అబ్రహాము బేతేలుకు వచ్చారు, ఆయికి వచ్చారు. తరువాత ఆ యొక్క స్థలము సరిపోవట్లేదు లోతు యొక్క పనివారికి, లోతు యొక్క ఆస్తికి, అబ్రహాం ఆస్తికి. తర్వాత ఇద్దరు డివైడ్ అయిపోయారు. అబ్రహాము హెబ్రోన్లో ఉన్నారు, లోతు ఏమో సొదొమలో ఉన్నారు. చూసారా, అప్పటికే అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చాయి. అంటే 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేసి ఆ హారాన్ నుంచి దేవుడు నడిపించారే. ఆ మ్యాప్ను ఒకసారి చూడండి. 75 సంవత్సరాల హారాన్లో దేవుడు నడిపించి ఆ యొక్క హెబ్రోనుకు వచ్చేటప్పటికి అబ్రహాంకి 99 సంవత్సరాల వయసు వచ్చేసింది. అప్పటికి కూడా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరలేదు. అప్పుడు దేవుడు మరలా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేయడం కోసం దేవాది దేవుడు ఇద్దరు దేవదూతలతో కలిసి హెబ్రోన్లో ఉన్న అబ్రహాంని దర్శించినప్పుడు తర్వాతి సంవత్సరం కల్లా దేవుడు ఆ యొక్క ఇస్సాకును దేవుడు అనుగ్రహిస్తారు. నీ ద్వారా ఈ లోకంలో ఉన్న సమస్త జనులు ఆశీర్వదింపబడతారు, నీయందు నీ సంతానం ద్వారా ఆశీర్వదింపబడతారు, నేను నిన్ను అనేకమైన జనాంగంగా చేస్తాను అని 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఏమి ప్రశ్నించకుండా, ఏమి ఆలోచించకుండా కొన్ని 100 కిలోమీటర్లు. మనమంటే ఇప్పుడు ఎలా అయినా వెళ్తామండి, ట్రైన్స్లో వెళ్తాం, ఏరోప్లేన్స్లో వెళ్తాం, కానీ కాలి నడకన ఒంటెల మీద కొన్ని 100 కిలోమీటర్లు అబ్రహాము ప్రయాణించారు. అందుకే దేవుడు అబ్రహామును ఏమంటారో తెలుసా? విశ్వాసమునకు తండ్రి, విశ్వాసమునకు కర్త. చూసారా, మనం అనుకుంటావచ్చు అబ్రహాము ఏదో వచ్చేసాడు అని. ఆయన ఏది, మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆ ప్రాంతం ఎలా ఉంటుంది, ఆ ప్రాంతం 8 కిలోమీటర్లు, ఆ రూట్ ఎలా ఉంటుందని మనం అంతా చూసుకొని వెళ్తూ ఉంటాం ఆన్లైన్లో. కానీ ఆ అబ్రహాంకి ఆ ఛాన్స్ ఆ టైంలో లేదండి. 1000 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ ఆ విధంగా వెళ్ళాడు, అనేకమైన
దేవుణ్ణి చూసి అందరు కూడా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అనేటట్లుగా పాత నిబంధన గ్రంథంలో అంత గొప్పగా అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. చూసాం కదా అండి, మనం అనుకుంటాం దేవుడి మాట చెప్తే ఏ ప్రశ్న లేకుండా మనం చేయాలి. దేవుడు చెప్పారేమో, నిన్ను నన్ను ప్రయాణాలు చేయమని చెప్పాడండి దేవుడు. అక్కడికి వెళ్ళిపో, ఇక్కడికి వెళ్ళిపో చెప్తారేమో, కానీ ఒక గంట ప్రార్థన చేయి, ఒక అర్ధగంట వాక్యాన్ని చదువు అని చెప్తా ఉన్నప్పుడు అనేకమైన సాకులు చెప్తాం. అనేక ఆ మాటకు కూడా మనం లోబడమండి. అయ్యో నాకు సమయం లేదే, నేను ఈ పని చేయాలి ఆ పని చేయాలి. మనకి చేయడానికి ప్రతి దానికి మనకు సమయం ఉంటుంది, కానీ దేవుడికి సమయం ఇవ్వడానికి మన దగ్గర సమయం ఉండదండి. ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయనకు ఉపయోగించడానికి మన దగ్గర ఎన్నో సాకులు ఉంటాయి, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. దేవుడు ఏదన్నా మాట చెప్పారా, అది ఏ ప్రశ్న లేకుండా మనం చేయాలండి. అబ్రహాం జీవితం చూసారా, ఎవరు చెప్పారండి అలా వెళ్ళిపోయారు అంతే. అన్ని ప్రాంతాలు వెళ్ళిపోయారు, కొన్ని కిలోమీటర్లు, కానీ దేవుడు వాగ్దానం ఆయన జీవితంలో గొప్పగా నెరవేరింది. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడి మాటకు లోబడితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మొట్టమొదటిగా నీ యొక్క బలహీనతలు కాదు దేవుడి మాటకు లోబడు. రెండవదిగా దేవుడి మాట చెప్తే ఏ ప్రశ్న లేకుండా చేయాలి. మూడవదిగా దేవుడి మాట చెప్తే నిర్లక్ష్యం చేయకు. దేవుడు ఒక మాటని ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఇప్పుడు ఈ మాటని చెప్పారంటే కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నిన్ను ఆశీర్వాదం కోసం ఇప్పటి నుండే సిద్ధపరుస్తున్నారని అర్థం. ఆ సిద్ధపరుస్తున్నప్పుడు ఆ మాటకి ఇప్పుడు లోబడ్డావా? ఆయన అనుకున్న టైంలో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధపడతావు, లేకపోతే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. ఆశీర్వాదాన్ని పొందుకునే ఆత్మీయ స్థితి కానీ, ఆశీర్వాదాన్ని పొందుకునే తగ్గింపు కానీ, ఆశీర్వాదాన్ని పొందుకునే దేవుడి యొక్క కృపను కానీ నువ్వు దూరమైపోతావు దేవుడి మాటకు లోబడకపోతే. కాబట్టి దేవుడు ఏదన్నా చెప్తున్నారా, ఇది చెయ్యి, అది చెయ్యి, ఈ విధంగా చెయ్యి, ఇలా ఉండు, బహు జాగ్రత్తగా నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకో, బహు జాగ్రత్తగా ఈ లోకంలో ఉండు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు ఈ విధంగా ఉండు, ఈ వివాహం చేసుకోకూడదు, ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్తున్నారా? ఎందుకు చెప్తారో తెలుసా? దేవుడు నిన్ను కొన్ని రోజుల తర్వాత బహు గొప్పగా ఆశీర్వదింపబడడం కోసం. మనం చూసిన ఇద్దరు వ్యక్తులు, అనేక మిగిలిన వ్యక్తులు ఉన్నారండి బైబిల్లో, ఇద్దరు వ్యక్తుల్లో ముందుగానే దేవుడి మాటకు లోబడ్డారు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత వారు దేవుడి ఆశీర్వాదాన్ని చూడడమే కాదు అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. మరి నిన్ను దేవుడు ఇప్పటి నుంచి సిద్ధపరుస్తున్నారు నా మాటకు లోబడని. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ యొక్క ఆశీర్వాదానికి ఎవరూ అడ్డు కాదండి, నీ లోబడని తనం, నీ అవిధేయతే అడ్డుగా ఉన్నది. దేవుడు మీతోనే ఈరోజు మాట్లాడుతున్నారండి. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 మన ప్రభువైన యేసుక్రీస్తు మన అను మన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడండి. ఆయన నిన్ను చెప్తారు, నీకు చెప్తారు అనేక విషయాలు, లోబడమని చెప్తారు, కానీ నువ్వు లోబడిన తర్వాత అయ్యో విచారించక్కర్లా, రిగ్రెట్ అవ్వక్కర్లా, నేను లోబడ్డానే, ఇదేంటి నా జీవితం ఇంకా ఇలానే ఉంది. ఎందుకు అంటే ఆయన నమ్మదగిన వాడు. మనం నమ్మకం లేని వారమై ఉండొచ్చు, మనం లోబడకపోయి ఉండొచ్చు, కానీ ఆయన మరలా 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 నీకు నాకు చెప్పి లోబడండి అని చెప్తున్నారా? ఆయన నమ్మదగిన వాడు కనుక నువ్వు లోబడినట్లయితే దేవుడు నిన్ను అనేక మందికి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేస్తారు. అర్థమైంది కదా అండి? దేవుడి మాటకు లోబడు, నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. మనం మొట్టమొదటిగా మనం చూసాం ఎవరి జీవితాన్ని? మోషే జీవితాన్ని. సాకులు చెప్పాడు కానీ లోబడ్డాడు. రెండవదిగా మనం చూసాం ఎవరి జీవితాన్ని? అబ్రహాం జీవితాన్ని. ఆ యొక్క మ్యాప్ని మీరు ఆ బైబుల్ వెనక చూసినట్లయితే క్లియర్గా ఉంటుందండి. తెలుగులో అబ్రహాము ప్రయాణం, ఇంగ్లీష్ బైబుల్లో అబ్రహామ్స్ జర్నీ అని. అన్ని కిలోమీటర్లు వెళ్ళాడు అంటే అది దేవుడి మీద నమ్మకంతోనే, లోబడ్డాడు కాబట్టి వెళ్ళాడు, గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. నువ్వు నేను ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నామా? ఆయన ఆశీర్వాదాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి మనం పోగొట్టుకుంటున్నాం.
నువ్వు నేను ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నామా? ఆయన ఆశీర్వాదాన్ని మనం ఇంకా పోగొట్టుకుంటున్నాం. దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరంలో మరలా అప్పటికే అయిపోతుంది, అయిపోయి ఉండొచ్చు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిపోయేటప్పటికీ, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఇంకా మన ఎడలో ఓపికను చూపిస్తున్నాడు. నా బిడ్డ లోబడుతుంది, నేను తన్ని ఆశీర్వదిస్తాను, నా గొప్పతనాన్ని తన జీవితం ద్వారా ఈ లోకానికి చూపిస్తాను అని దేవుడు మనల్ని బతిమాలుతున్నాడు, ఓపికగా ఎదురు చూస్తున్నారు. లోబడదామా? ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, ప్రభాని గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి, ఏసయ్య నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా, దేవుడికి లోబడితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటామని నువ్వు అనేక సార్లు మమ్మల్ని హెచ్చరించావయ్యా. ఏసయ్య మరలా మేము ప్రభా మోషే జీవితం ద్వారా, అబ్రహాము జీవితం ద్వారా తండ్రి ప్రభా నీ వైపు మేము తిరగడానికి మాకు సహాయంను దయచేయండి. నీకు లోబడే గొప్ప కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ, నీ కార్యాన్ని జరిగించండి. నీ మాటకు మేము లోబడాలయ్యా. నీ మాట ద్వారా సమస్తము సృష్టింపబడిందయ్యా. నీ మాట ద్వారా ఈ లోకం అంతా నీ మాటతోనే ఉంది ప్రభా. నీ మాటకి అంత అధికారం ఉందయ్యా. ఆ మాటకి లోబడిన జీవితాలు మాయి దేవ. మమ్మల్ని క్షమించి తండ్రి, ఇప్పటికైనా నీ మాటకు లోబడే గొప్ప కృపను మా అందరికి అనుగ్రహించండి. నీ నామాన్ని కనపరుచుకోనండి. నీ కృపలో వర్ధిల్లింప చేయండి. నీ గొప్ప కార్యంతో నింపండి. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. నీకు లోబడే జీవితాన్ని మాకు అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చినాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, దేవుడికి లోబడడంలోనే నీ గొప్ప దైవిక ఆశీర్వాదం దాగి ఉంది. లోబడతావా? ఇంకా కొన్ని నెలలు, 11 నెలలు మనకున్నాయి. లోబడదామండి. దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడికి లోబడే గొప్ప ఆత్మీయ స్థితిలోనికి మనం ఈ 2024లో మన జీవితాలు వచ్చునుగాక. దేవుడు ఆశీర్వాదం మనం పొందుకుందుగాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.